ఇతని పేరు తత్సుయ ఇషిహోషి ఇతను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జనవరి పదిన జపాన్లో జన్మించాడు ఇతని తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్స్ దాంతో ఇతను కూడా పేరెంట్స్ లాగే డాక్టర్ కావాలనుకున్నాడు కానీ మెడికల్ ఎంట్రన్స్ లో ఫెయిల్ అయ్యాడు దాంతో రెండు వేల ఆరులో గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేశాడు ఆ తరువాత ఉద్యోగం కోసం టోక్యో వెళ్ళాడు కానీ ఎక్కడ ఇషియోషికి ఉద్యోగం దొరకలేదు దాంతో అతని పేరెంట్స్ నెలకు డెబ్బై వేల రూపాయల చొప్పున అతనికి పాకెట్ మనీ పంపేవారు ఇషియోషి ఆ డబ్బుతో జల్సాలు చేస్తూ ఎంజాయ్ చేస్తూ తిరిగేవారు ఆ క్రమంలోనే ఓ రోజు రైల్వే స్టేషన్ దగ్గర ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకుంటున్న అతనికి లాన్సే హోకర్ అనే బ్రిటిష్ మహిళ కనిపించింది ఆమెను చూడగానే ఇషియోషి ఆమెను ఫాలో అవ్వటం మొదలు పెట్టాడు ఆ క్రమంలో ఆమె ట్రైన్ దిగి తన సైకిల్ పై టోక్యోలోని తన అపార్ట్మెంట్ కి వెళ్లటాన్ని గమనించాడు ఆమె ఎక్కడ ఉండేది తెలుసుకున్న అతను ఆమె గురించి మరికొన్ని వివరాలను సేకరించాడు దానిలో భాగంగా హోకర్ ఓ ఇంగ్లీష్ టీచర్ అని ఆమె ఉద్యోగ రీత్యా ఇంగ్లాండ్ నుంచి వచ్చి ఇంగ్లీష్ టీచర్ గా టోక్యోకి దగ్గరలో ఉన్న కొయూబాలో ఉద్యోగం చేస్తుందని ఆమె సాయంత్రం నాలుగు గంటల కల్లా తన జాబ్ కంప్లీట్ చేసుకొని లోకల్ ట్రైన్లో ఎక్కి తరువాత మరికొంత దూరంలో ఉన్న టోక్యోలోని తన అపార్ట్మెంట్కి సైకిల్ పై వెళ్లేదని ఆ అపార్ట్మెంట్లో ఆమె తన ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి ఉండేదని తెలుసుకున్న ఇషియోషి ఎలాగైనా ఆమెతో మాట్లాడి పరిచయం పెంచుకోవాలని రెండు వేల ఏడు మార్చి ఇరవై నాలుగున మళ్ళీ ఆమె ట్రైన్ దిగాక ఆమెను ఫాలో చేయటం మొదలుపెట్టాడు ఆమె ట్రైన్ దిగి తన సైకిల్పై వెళుతున్నప్పుడు అతను కూడా వేగంగా ఆమె సైకిల్ వెంట పరిగెత్తాడు అతనలా తనని ఫాలో చేయటం చూసిన హోకర్ మొదట భయపడింది కానీ అతనలా పట్టు వదలకుండా తన సైకిల్ వెంట పరిగెత్తుకుంటూ రావటాన్ని చూసిన ఆమె తన సైకిల్ ఆపి ఎందుకలా తనని ఫాలో చేస్తున్నావు అని అడిగింది దాంతో అతను మీరు ఇంగ్లీష్ బాగా చెప్తారని విన్నాను నేను ఇంగ్లీష్లో చాలా పూర్ కాబట్టి తనకు ఇంగ్లీష్ నేర్పించమని దానికోసం ఆమెకు గంటకు మూడు వేలు ఇస్తానని చెప్పటంతో ఆమె కూడా సరే అంది దాంతో మరుసటి రోజు నుంచి ఆమె అతనికి ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పటం కోసం తన అపార్ట్మెంట్కి రమ్మని తన అడ్రస్ చెప్పింది అయితే అప్పటికే ఆమె ఉంటున్న అడ్రస్ ఇషియోషికి తెలిసినప్పటికీ ఏం తెలియని వాడిలా అమాయకంగా నటిస్తూ ఆమె ఫోన్లో చెప్పే అడ్రస్ని నోట్ చేసుకొని ఓ అరగంటలో ఆమె అపార్ట్మెంట్కు చేరుకున్నాడు అక్కడ హోకర్ తన ఇద్దరు ఫ్రెండ్స్ని అతనికి పరిచయం చేసింది ఆ తరువాత ఆమె ఇషియోషి వివరాలను అతను ఎక్కడ ఉండేది అడగటంతో అతను ఓ పేపర్పై తనుండే అపార్ట్మెంట్ అడ్రస్ రాసిచ్చాడు ఆ తర్వాత ఓ గంటసేపు హోకర్ అతనికి ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పింది క్లాస్ అయిపోయాక డబ్బులిచ్చే టైంలో అతను పర్స్ తన అపార్ట్మెంట్లోనే మర్చిపోయానని తనతో వస్తే తను గంటకు మూడు వేలు ఇస్తానన్న డబ్బు ఇస్తానని చెప్పటంతో ఆమె పర్వాలేదు రేపు ఇవ్వు అని చెప్పింది కానీ ఇషియోషి మాత్రం లేదు టీచర్ నేను ఒక ట్యాక్సీ మాట్లాడతాను ఇద్దరం అందులో వెళ్దాం ఆ ట్యాక్సీ డ్రైవర్ని కిందనే వెయిట్ చేయమని చెప్దాం జస్ట్ రెండు నిమిషాల్లో తన ఇంటికి వచ్చి డబ్బు తీసుకొని మళ్ళీ అదే ట్యాక్సీలో మీరు ఇంటికి వెళ్ళవచ్చని చెప్పటంతో హోకర్ కూడా ఒప్పుకుంది దాంతో ఇద్దరు ట్యాక్సీలో అతని అపార్ట్మెంట్కి వెళ్ళి డ్రైవర్కి ఐదు నిమిషాల్లో వస్తానని కిందనే వెయిట్ చేయమని చెప్పింది కానీ నిమిషాలలో వస్తాను అని చెప్పిన హోకర్ రెండు గంటలు అవుతున్నా తిరిగి రాకపోవటంతో ఆ డ్రైవర్ వెళ్లిపోయాడు ఈలోగా ఓ గంటలో వస్తానని చెప్పిన తన ఫ్రెండ్ హోకర్ చీకటి పడుతున్నా ఇంటికి రాకపోవటంతో అనుమానం వచ్చిన ఆమె ఫ్రెండ్స్ హోకర్ కనిపించటం లేదని ఆమె ఫోన్ కూడా పని చేయటం లేదని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు దాంతో పాటు హోకర్ పేరెంట్స్ మరియు ఆమె పనిచేసే మేనేజ్మెంట్ కూడా ఆమె అదృశ్యంపై పోలీసులపై ఒత్తిడి తెచ్చారు దాంతో పోలీసుల దర్శ వేగం పెరిగింది ఈ విషయం గురించి అనేక వార్తా న్యూస్ ఛానల్స్ చర్చించడం మొదలు పెట్టాయి దాంతో పోలీసులు మొదట హోకర్ ఉన్న అపార్ట్మెంట్ కి వెళ్లి ఎంక్వైరీ చేయగా వారు హోకర్ తన స్టూడెంట్ అయిన ఇషియాచి ఇంటికి ఫీజ్ తీసుకుందామని వెళ్లిందని ఆ తర్వాత మళ్లీ ఇంటికి తిరిగి రాలేదని చెప్పారు పోలీసులు ఆ ఇల్లంతా చెక్ చేసినప్పుడు ఓ పేపర్ పై ఇషియాచి ఇంట్రీ అడ్రస్ దొరికింది ఆ అడ్రస్ పట్టుకుని పోలీసులు అతని ఇంటికి వెళ్లి డోర్ కొట్టారు కానీ అతను మొదట డోర్ తీయలేదు కానీ పోలీసులు అదే పనిగా డోర్ కొట్టడంతో ఇషియాచి డోర్ తీశాడు అతను అలా డోర్ తీయగానే పోలీసులు అతనితో నీకు హోకర్ తెలుసా అని ప్రశ్నించటంతో ఇషియాచికి పోలీసులు ఎందుకు వచ్చారో అర్థమైపోయి మెరుపు వేగంతో బ్యాగ్ పట్టుకొని పోలీసులని తోసేసుకుంటూ ఆ అపార్ట్మెంట్ పైప్ లైన్ పట్టుకొని కిందికి పారిపోయి దారిలో తన బ్యాగ్ లో ఉన్న అమ్మాయిల బట్టలు వేసుకొని విగ్గు పెట్టుకొని పోలీసులు గుర్తుపట్టకుండా పారిపోయాడు ఇషియాచి పారిపోతున్నప్పుడు అతని బ్యాగ్ ని అందుకునే అంత దూరంలో ఉన్న పోలీసును కూడా నెట్టేసి పారిపోయాక పోలీసులు అతని అపార్ట్మెంట్ ని చెక్ చేయగా అతని లో ఇసుకతో నిండిన బాత్ లో హోకర్ నగ్న శరీరం కనిపించింది ఆమెపై అత్యాచారం చేసి చంపినట్లు అర్థమైన పోలీసులు ఇషియోచిని పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు అతని గురించి చెప్పిన వారికి బహుమతిని కూడా ప్రకటించారు అతని కోసం మూడు సంవత్సరాల పాటు వెతికారు అయినా వచ్చి దొరకలేదు దాంతో పోలీసులు అతని ఫోటోని అన్ని ప్రధాన రహదారుల్లో వాంటెడ్ క్రిమినల్ అని అతని ఫోటోని అతికించారు వాటిని చూసిన వచ్చి కొద్దిగా భయపడ్డాడు కానీ మరుక్షణమే తనకి తను నచ్చ చెప్పుకుంటూ తనను ఎవరు గుర్తుపట్టరనుకున్నాడు ఎందుకంటే అప్పటికే ఇషియోషి తన ముఖాన్ని ఎవరు గుర్తుపట్టకుండా రెండు ప్లాస్టిక్ సర్జరీలను చేయించుకున్నాడు మొదట ప్లాస్టిక్ సర్జరీకి చాలా ఖర్చవుతుందని తన పేరెంట్స్ ఇచ్చే పాకెట్ మనీ దానికి సరిపోదని భావించి అతనే ఓ కింది పెదవిని కత్తిరించుకున్నాడు అలా కత్తిరించుకోవటం వల్ల అతను వచ్చింది దాంతో పేరెంట్స్ ఇచ్చే పాకెట్ మనీని ఆ డబ్బుతో రెండు సార్లు తన పొట్టి లావుగా ఉన్న ముక్కును పొడుగ్గా సన్నగా చేయించుకున్నాడు అయితే ఎప్పుడైతే తనని పట్టుకోవడానికి పోలీసులు సిటీ అంతా తన ఫోటోలను అతికించటంతో భయపడిన ఇషియాచి తను ప్లాస్టిక్ సర్జరీలు ప్పటికీ పాత ముఖం కొంతవరకు కనబడుతుండటంతో తన చెంపలపై ఉన్న రెండు పుట్టి మచ్చలను తొలగించుకొని పూర్తి స్థాయిలో తనని ఎవరు గుర్తుపట్టకుండా చేసుకోవాలని ఓ రోజు ప్లాస్టిక్ సర్జరీ చేసి డాక్టర్ ని కలిసి తన చెంపలపై ఉన్న రెండు పుట్టుమతులను తొలగించుకున్నాడు అయితే అతనికి సర్జరీ చేసేటప్పుడు డాక్టర్స్ అతని ముఖాన్ని ఫోటోలు సర్జరీ తర్వాత ఆ ఫోటోలను పరిశీలించిన ఓ డాక్టర్కి అతను వాంటెడ్ క్రిమినల్ ఇషియాచి అని గుర్తించి వెంటనే ఆ విషయాన్ని పోలీసులకు చెప్పాడు అయితే డాక్టర్ వింత ప్రవర్తనని గమనించి తన అతి తెలివితేటలతో డాక్టర్కి దొరికిపోయాననుకొని ఇషియాచి వెంటనే అక్కడి నుంచి పారిపోయి ఓ రైల్వే స్టేషన్ చేరుకున్నాడు అక్కడ ఉన్న ఓ ఇషియోషిని గుర్తుపట్టి పోలీసులకు అతను స్టేషన్ లో ఉన్నాడని సమాచారం ఇచ్చాడు దాంతో పోలీసులు కొద్ది నిమిషాల్లోనే స్టేషన్ కి చేరుకొని ఇషియోషిని పట్టుకొని కోర్టులో హాజరుపరిచారు కోర్టులో ఇషియోషి హోకర్ పేరెంట్స్ తో నేను కావాలని మీ కూతుర్ని చంపలేదని హోకర్ని చూడగానే తనకు నచ్చిందని దాంతో ఆమెను సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆమెను ఇంగ్లీష్ క్లాస్ పేరుతో ట్రాప్ చేసి ఆమెకు దగ్గరయ్యానని కానీ ఆమె తన కోరికను ఒప్పుకోదని అర్థం అవటంతో ప్లాన్ ప్రకారం ఆమెను తన అపార్ట్మెంట్ కి రప్పించి ఆ తరువాత ఆమెను అత్యాచారం చేశాక ఆమె గట్టి గట్టిగా అరుస్తుండటంతో ఆమె గొంతు పట్టుకొని అరవకుండా చేశానని దాంతో ఆమె ఊపిరాడక చనిపోయిందని చెప్పాడు హోకర్ ని చంపినందుకు తను చాలా బాధపడుతున్నానని దానికి క్షమించమని కోర్టులో లెవెల్లో నటించినప్పటికీ అతన్ని క్షమించలేదు హోకర్ పేరెంట్స్ అతను అలా నటించడానికి కారణం ఏంటంటే హత్యకు గురైన బాధితుల తాలూకు వ్యక్తులు హత్య చేసిన వ్యక్తిని క్షమిస్తే జపాన్ కోర్టు నేరం చేసిన వ్యక్తికి దాదాపుగా శిక్ష తగ్గించి చాలా తక్కువ శిక్ష వేస్తుంది ఆ పాయింట్ ని వాడుకోవాలనుకున్నాడు ఇషియాషి కానీ తన ప్లాన్ వర్కౌట్ కాలేదు దాంతో కోర్టు అతనికి జూలై పదకొండు రెండు వేల పదకొండున నా జీవిత ఖైదు విధించింది జైల్లో కూడా అతను హోకర్ పేరెంట్స్ కి పలుమార్లు ఉత్తరాలు రాసి తనని క్షమించమని క్షమాభిక్ష కోరాడు కానీ వారు అతన్ని క్షమించలేదు ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ చేయండి ద్వారా నేను చేసే కొత్త వీడియోస్ ఈజీగా మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్